రాహుల్ గాంధీ తెలంగాణపై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంట్లో భాగంగానే వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, వీళ్ళ మధ్యలో ఇంటర్నల్ ఇష్యూస్, క్లాసెస్ ఉండడం, ముఖ్యంగా సీనియర్లు జూనియర్లోని గొడవలు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డిపై చాలా కంప్లైంట్స్ ఉండడం, ఇవన్నిటికి సంబంధించి రాహుల్ గాంధీ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లతో భేటీ అయ్యారు. ఇక మొన్న రైతులకు సంబంధించిన ఇష్యూపై కూడా రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు, అది కూడా తెలుగులో. రైతులకు సంబంధించిన అంశంలో, వరిధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయంలో రెండు ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకుండా అంటే వీళ్ళ ఆధిపత్యం కోసం రాజకీయాలు చేస్తున్నారు, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అనే అంశానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఇక నుంచి రైతులకు సంబంధించిన అంశంలో స్పీడ్గా చాలా పోరాటాలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఒక పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. ఈ కార్యాచరణకు రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందని ఇక్కడి నాయకులు, కార్యకర్తలు ఆశించారు. రాహుల్ గాంధీ ఒకవేళ ఇటు తెలంగాణకు వస్తే తెలంగాణ నాయకులకు ఒక జోష్ వస్తుంది, కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది, కాబట్టి రాహుల్ గాంధీ ఇక్కడికి రావాల్సిందిగా చాలా విజ్ఞాపనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారని ఒక సమాచారం అందింది. ఈ నెల 28, 29 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఉంటుంది. ఇక 28వ రోజు వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు, ముఖ్యంగా రైతులకు సంబంధించి. రైతులను ఆ సభకు ఎక్కువగా సమీకరించి రైతులకు సంబంధించిన అంశాలని దాంట్లో ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా వరిధాన్యానికి సంబంధించిన విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఇటు టీఆర్ఎస్, బీజేపీ ఏ విధంగా రైతుల్ని మోసం చేస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ఈ మీటింగ్లో ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే భారీ ఎత్తున రైతుల్ని సమీకరించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక దాంతోపాటు 29 కూడా రాహుల్ గాంధీ తెలంగాణలోనే ఉండనున్నారు. ఆ 29న జరిగే మీటింగ్లో తెలంగాణకు సంబంధించి ఈ రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒండెత్తు పోకడలు పోతున్నాడని, దానివల్ల సీనియర్లు డిస్టర్బ్ అవుతున్నారని, రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే కంప్లైంట్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాహుల్ గాంధీకి దీన్ని కన్వే చేశారు. రాహుల్ గాంధీ దీనిపై సమీక్ష తీసుకున్నారు, ఇన్పుట్స్ తీసుకున్నారు, వేరే నాయకులను అడిగి అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి ఆయన ఇన్పుట్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించి మిగతా నాయకులతో కూడా, అంటే రెండుసార్లు జరిగిన మీటింగ్కి ఎవరైతే నాయకులు రాలేకపోయారో వాళ్ళతోని ఆ మీటింగ్లో ఈ విషయాలన్నింటినీ రాహుల్ గాంధీ ప్రస్తావించనున్నారు. దాంతోపాటు తెలంగాణలో ఒక ఇటు టీఆర్ఎస్ పాలన పట్ల వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని ఎన్క్యాచ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సమయత్తం కావాలి, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక లెజిటమసీ ఉంది, దాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి అనే ఇండికేషన్ ఇచ్చి ఇవ్వనున్నారు. దాంతోపాటు ఇటు బీజేపీ పట్ల కూడా పెరుగుతున్న ధరల పట్ల కానీ లేదంటే ఇతరత్ర కారణాల వల్ల బీజేపీ పట్ల కూడా ఒక వ్యతిరేకత ఉంది, దీన్ని ఎన్క్యాచ్ చేసుకునే ప్రయత్నాలు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేపట్టాలి. దానికి ఒక ప్రోగ్రాం పెట్టి ముఖ్యంగా ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం, ప్రజల్లోకి వెళ్ళడం, సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయడం, ముఖ్యంగా ఇటు దళిత ఇటు విద్యార్థులకు సంబంధించిన అంశాలను కూడా ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్ళడం, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా కేసీఆర్ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినట్టు నిరుద్యోగ వృత్తి కానీ, విద్యార్థులకు ఉద్యోగాలకు కానీ, ఇట్లాంటి విషయాలపై అన్నిటిపై ముందుకు వెళ్ళాలి, సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్ చేయాలని పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఇక రాహుల్ గాంధీ తెలంగాణకి రావడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోనైతే ఒక జోష్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు స్తబ్దుగా నడిచినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక స్పీడ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా వీళ్ళకి ఒక సమస్య ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. ఒక సమన్వయం లేకపోవడం, కోఆర్డినేషన్ లేకపోవడం, వీటన్నింటికీ రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఈ చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించుకుంటే, ఈ సమస్యలు లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా సునాయాసంగా ఉంటుంది. మిగతా ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీపై
విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళకు వీళ్ళ నాయకుడు లేడు, నాయకత్వాలు ఏమి ఉంది, కోఆర్డినేషన్ సమస్య ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ రాహుల్ గాంధీ సొల్యూట్ చేసే అవకాశం ఉంది. ఈ రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ వెళ్ళిన తర్వాత నైనా, అంటే రాహుల్ గాంధీ వచ్చి వీటన్నిటికీ ఒక పరిష్కారం చూపించినాకనైనా కాంగ్రెస్ పార్టీలో ఈ ఇంటర్నల్ ఇష్యూస్, ఈ సమస్యలన్నీ సమసిపోతాయా, లేదంటే ఈ విధంగానే కంటిన్యూ అవుతాయో వేచి చూడాలి.